ఓటేసి తీరుతామని చెప్పి ప్రజల మీద విశ్వాసం ఏర్పడ్డది. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20 తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం. 5 క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను 20 తారీఖున ప్రారంభించబోతున్నాం. 20 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో సీనియర్ నాయకులు నాయకులందరూ కూడా ఆయా క్లస్టర్లో పార్లమెంట్ లో నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్టంలో జరుగుతున్న పరిణామాలు గాని, రాజకీయ సమీకరణాల విషయంలో గాని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ది గాని, బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు మెడక మీద తలకా ఉన్నవాడు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకేం క్లారిటీ ఉంటుందనా? చెప్పడానికి బుద్ధి లేదు, అక్కడ ఉండాలి చెప్పడం. 400 సీట్లు గెలుస్తున్నామన్నా ఇప్పుడు తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు ఆల్రెడీ. రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు. వాళ్ళే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని. అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు ఇవాళ. కాబట్టి ఎట్టి బస్సు లో పొత్తు అనేది ఉండదు. కేసీఆర్ చేస్తున్నాడు, దానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్ లో కోవట్టు ఉన్నారు, కేసీఆర్ కోవట్టు వారు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ కోవట్లు, కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే అయిపోయారు. ఇదే టీవీలలో బ్రేకింగ్ వచ్చింది. కేసీఆర్ రావు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మౌర్యానికి అవసరం లేదు, ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అవుతా అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు, పోతుండ్రు ఏడ పోతుంది అయిపోయినారు. ఏడ ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా మేము? మేము కలిసి పోటీ చేస్తామా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడగొట్టడానికి. పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు, ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. మరి వాళ్ళు మేము కలిసి ఉన్నామా లేకుంటే వాళ్ళు కలిసి ఉన్నారా?